ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటనలో మార్పులు చేశారు. పాలకుర్తిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రద్దు చేశారు. భూపాలపల్లిలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. పరకాల పాలకుర్తిలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు సిద్ధం చేశారు. అయితే ఈ మధ్యాహ్నానికి ఎలక్షన్ కోడ్ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు. ఎక్కడికక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాలని స్థానిక నేతలకు పార్టీ నుంచి ఆదేశాలొచ్చాయి. మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అమలు కానున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటనలో మార్పులు వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు చెప్పండి, మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అమలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే శంకుస్థాపనలు చేస్తుందో, ప్రారంభోత్సవాలు చేస్తుందో, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలు భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి 3 చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యం లోపల యంగ్ ఐకాన్ గా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ద్వారానే ప్రారంభోత్సవాలు చేయాలంటూ వారం రోజుల క్రితమే షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ రోజున ఈ 3 నియోజకవర్గాల లోపల దాదాపు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే మధ్యాహ్నానికి ఎలక్షన్ కోడ్ రానున్న నేపథ్యం లోపల ఈ యొక్క ప్రారంభోత్సవాలు ఆగితే మాత్రం పూర్తి స్థాయిలో తమకు మైనస్ గా అయ్యే అవకాశం ఉండడంతో ఉదయం నుంచే అటు భూపాలపల్లి సంబంధించిన కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ లాగా శంకుస్థాపనలు అన్ని కూడా స్థానిక నేతలే పూర్తి చేస్తారు. మరోవైపు పాలకుర్తి లోపల నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి దాదాపు 12 గ్రామాల లోపల డబుల్ బెడ్రూమ్ల శంకుస్థాపనలు కూడా స్థానిక సర్పంచులు, ఎంపీడీసీలు ఎవరు వీలైతే వారు వెంటనే ప్రారంభోత్సవాలు చేయాలంటూ కూడా మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కూడా స్వయంగా ఆగమేఘాల మీద గ్రామాల్లో తిరుగుతూ శంకుస్థాపనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కేటీఆర్ పర్యటన సందర్భంగా ఈ ప్రారంభోత్సవాలతో పాటు సంక్షేమ పథకాల యొక్క ప్రొసీడింగ్స్ కూడా అందిస్తూ మరోవైపు బహిరంగ సభలకు ప్లాన్ చేయగా, ఇక ఓన్లీ బహిరంగ సభల్లో మాత్రమే కేటీఆర్ పాల్గొనే విధంగా అయితే షెడ్యూల్ లోపల మార్పులు చేయడం జరిగింది. మొత్తానికి 12 గంటల లోపే ఏదైతే ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలి, బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొంటారంటూ కూడా కేటీఆర్ నుంచి మంత్రులకు సమాచారం అందింది. ఇక దానికి అనుగుణంగానే ప్రస్తుతం వారంతా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు పూర్తి చేస్తారు. ఇక సంక్షేమ పథకాల సంబంధించి ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. వాటిని అందిస్తారా లేకపోతే వాటిని ఇప్పటి నుంచి పోస్ట్పోన్ చేస్తారా దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కేటీఆర్ కూడా అంటే పాలకుర్తి పర్యటన లోపల దాదాపు 2 చోట్ల బహిరంగ సభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్లాన్ చేసి 40,000 మందితో ప్లాన్ చేయడం జరిగింది. ఆ 2 సభలు పాల్గొంటారా, అయితే భూపాలపల్లి పరకాల సభల్లో పాల్గొన్న తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారా దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవుతుంది. మొత్తంగా ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుందనే నేపథ్యంలో మాత్రం కొంత వరంగల్ జిల్లాలో మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేలతో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.